శ్రీగణేశాయ నమ కూజంతం రామ రాతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖా వందే వాల్మీకి కోకిలం రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రామాయణం ఏడవ భాగం బాలకాండ శ్రీ సమృద్ధము శీల సంపన్నము అయిన నరనారీ జనంతో అలరారే నగరం సర్వశోభాయమానంగా ఉంది రాజవీధులలో పన్నీటి జల్లుల వాసనలు ఆ వాసనలతో మంగళవాద్య ఘోష శ్రవణ శ్రవణసుభగంగా వైదిక స్వస్తి గానం రాజవీధులయందు సుగంధ ద్రవ్యాలు కల్లాపిచల్లి వాటిపై పలు వనెల పువ్వులను అలంకరి చూసే అవి చూడముచ్చటగా ఉన్నాయి నూతన వధూవరులను వెంటనేడుకొని వైభవముతో పురికేతుంచున్న దశరథునకు పౌరులందరూ సంతోషముతో వికసన్ముఖులై జేజేలు కొట్టుచూ మంగళాశీ ఆశీర్వచనములతో స్వాగతం పలకడానికి సిద్ధముగా ఉన్నారు జన సమూహములతో కిటరులాడుచున్న పురోవేధులలో కులగురువులు వశిష్ఠులు ఆ వెనక దశరథ మహారాజు ఆయన వెంట సీత ఆమె పాణిని బంధించి శ్రీరామచంద్రుడు ఆ అడుగులలో లక్ష్మణుడు ఉర్మిళా సహితుడై అనంతరం భర్త శత్రుఘ్నులు మాండవీ శృతకీర్తులతో ఆనంద సముద్ర తరంగాల్లో అయోధ్య ఓలలాడుతోంది మిథిలానగరం నుండి వస్తున్న పెళ్లివారందరికీ సత్కారాలు సాగుతున్నాయి లక్ష్మీదేవి నాలుగు మూర్తులతో అవతరించినట్లుగా ఉన్నది నలుగురు కోడలను చూస్తున్న దశరథుని పట్టమహిషి కౌశల్యకు రాజసౌధ ద్వారంలోనే కౌశల్య సుమిత్ర కేకేఈ నిలిచి కోడళ్లను కొడుకులను లోపలకు తీసుకువెళ్ళి కులగురువు వశిష్ఠుల వారి ఆదేశానుసారంగా జరిపించవలసిన విద్యుక్తాలన్నీ యథావిధిగా జరిపించారు సౌభాగ్యవతి అయిన సీత యశస్విని అయిన ఊర్మిళ కుశధ్వజ రాజకుమార్తెలైన మాండవేశ్వర కీర్తులు చందనాది సుగంధ ద్రవ్యాలని అలాదుకుని పట్టు వస్త్రాలను ధరించి శోభిల్లుచు స్వస్తి వచనాలతో పూజాగృహములందు అడుగుబట్టి ఇలవేర్పులను గంధపుష్పాదులతో ఆరాధించారు దైవసేవలు ముగిసిన పిమ్మట రాజకుమార్తెలు నలుగురు పెద్దలైన వారందరికీ క్రమంగా పాదాభివందనాలు ఆచరించారు ఆ తరువాత కుబేర భవనాలను తలపింపచేసే వారి మందిరాలకు చేరారు అయోధ్యా పౌరులందరూ ఉత్సవాలు జరుపుకుని సంతోష సాగర తరంగాల్లో తేలిగాడారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తల్లిదండ్రులను సేవించి వారికి ఆనందం కలిగిస్తూ ప్రజలందరు సుఖశాంతులకు అవసరమైన కార్యక్రమాలు జరుపుతూ సాంసారిక జీవితాన్ని గడుపుతున్నారు అలా రోజులు సాగుతుండగా ఒకనాడు దశరథ మహారాజు కేకేయి పుత్రుడైన భరతునితో ఓ వీరకుమార నీకు మేనమామ అయిన ఈ యుధాజిత్తు నిన్ను తమ రాజ్యానికి తీసుకువెళ్ళడానికి వచ్చి ఇచ్చట ఉన్నాడు మీ తాతగారికి ఆనందం కలిగించడానికే నువ్వు మీ మామయ్య వెంట కేకేయ రాజ్యానికి వెళ్ళు అని చెప్పాడు తండ్రి అయిన దశరథి మాటలను పాటించి భరతుడు తల్లిదండ్రులకు గురువులకు అన్నయ్యైన శ్రీరామునకు నమస్కరించి లక్ష్మణుని ఆలింగనం చేసుకుని తమ్ముడకు శత్రుఘ్నితో కూడి తాతగారి దగ్గరకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి పౌరులకు ప్రియమును హితమును కూర్చున్నట్టు సమస్త కార్యములను నెరవేర్చుతున్నాడు శ్రీరాముని యొక్క సౌశీల్యమునకు ఉదాత్త ప్రవర్తనకు సద్గుణములకు దేశవాసులందరూ పరమానంద భరితులవుతున్నారు తలుగుచున్నారు మహాయశస్వి అయిన సత్యపరాక్రముడు అయిన శ్రీరాముడు తన సద్గుణ సంపదలచే లోకమునందలే సమస్త ప్రాణులకు బ్రహ్మదేవుని వలె మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యాడు అది చూసిన దశరథుడు తన కుమారుని ఉదాత్త గుణములకు ఎంతో మురిసిపోచున్నాడు సాంసారిక జీవితంలో సీతారాముల అన్యోన్యం ఎందరికో ఆదర్శం సీతారాములు ఒకరి హృదయమును మరి ఒకరు ఎరిగిన వారు వారు పరస్పరానురాగముతో ఉన్నతమైన దాంపత్యాన్ని మెలుగుతున్నారు రూపమునందు దివ్య స్త్రీ వలను సౌందర్యమున లక్ష్మీదేవులను ఉన్న జనకను కూతురైన సీత ఆ రాముని హృదయాన్ని విశేషంగా చూరుకుంది రాజర్షి అయిన దశరథ మహారాజపుత్రుడు శ్రీరాముడు ఉత్తమ రాజపుత్రియు మనోహారిణి అయిన సీతాదేవితో కూడి దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె సకల భోగభాగ్యాలతో నగరాన్ని శోభిల్లుచున్నాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి అక్కడ మేనమామల ఇంట సర్వసుఖభోగాలు లభించిన భరత శత్రుఘ్నులకు నిరంతరం తండ్రి దశరథుడు స్మరణకు వస్తూనే ఉన్నాడు అలానే ఇక్కడ దసరా చక్రవర్తి కూడా కొడుకులను తలుచుకుంటూనే ఉన్నాడు అయోధ్యాపురవాసులందరూ శ్రీరాముని సత్యపరాక్రముడు దయా వినయశీలి మృదు మధుర భాషి జతక్రోధుడు ధర్మవిధుడు క్షత్రియ కులాచార నిరతుడు ఇతరుల క్షేమాన్ని మాత్రమే కోరేవాడు కాలజ్ఞుడు ఈ విధమైన గుణగణాలతో పొగుడుతుంటే దశరథుని హృదయం సంతోష సాగరమయ్యేది ధనుర్వేద విధుడై శస్త్రాస్త్ర కుశలుడై మహారథికి శిరోభూషణుడనే కీర్తిని పొందిన రాముని ప్రజలందరూ తమ ఆత్మీయ దైవంగా కొలుచుకుంటున్నారు అటువంటి త్యాగహృదుడైన మహావీరుని రాజ్యలక్ష్మి స్వయంగా వరించడం ఆశ్చర్యం కాదు స్వస్తి ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మాతి నమత రాక్షకం మంగళం కౌశలేంద్రాయ మహనీ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం బాలకాండ సమాప్తం శ్రీ బాలకాండసమాప్తం ఏతత్సవం శ్రీగొరుచరణార్విందాపణమస్తు అచ్యుతనమనంత గోవిందాయ అచ్యుతనంతమోవిందయన అచ్యుతయ అనంత గోవిందాయ నమ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి